కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతోంది. పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి 7వ రోజు పినపాక నియోజకవర్గంలోని గొల్లగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గోదావరి ముంపు బాధితులు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడును వివరించారు. ముంపు సమస్య తీరుస్తామని సీఎం హామీ ఇచ్చి ఇప్పటికీ నిలబెట్టుకోలేదని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు. జగ్గారంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన రేవంత్ పేదలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇల్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పాదయాత్రకు వెళ్తున్న రేవంత్ రెడ్డి మార్గమధ్యలో ఆర్టీసీ బస్ ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. ఇవాళ మణుగూరు వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి అంబేద్కర్ సెంటర్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఒక దాడి